హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ పేపర్ నుంచి హిస్టరీ అండ్ కల్చర్ని మనం డీల్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు సిలబస్ని ఫస్ట్ అనలైజ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఒక కీవర్డ్ అయితే ఇచ్చారు, అదేంటంటే కల్చర్. సో స్పెషల్గా ఈ వీడియోలో మనం ఎక్కువగా కూడా కల్చర్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ కల్చర్ సంబంధించిన స్టడీ మెటీరియల్ మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, instamoz.com/nextgenias. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిలబస్ చూసుకుంటే మీరు హిస్టరీ అండ్ కల్చర్ అని ఇచ్చారు. సో కల్చర్ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే సేమ్ ఇదే ప్యాటర్న్లో కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కూడా ఎంతమంది కల్చర్ నుంచి క్వశ్చన్స్ అయితే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు గత 5 సంవత్సరాల నుంచి. అందుకు ఇక్కడ కల్చర్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చర్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్స్ కనుక మీరు అనలైజ్ చేస్తే కల్చర్ నుంచి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఏ రకంగా క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఏవి హైయర్ టాపిక్స్ అనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇదంతా కూడా ఏంటంటే సివిల్ సర్వీస్ పేపర్స్ ఏవైతే పాత పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనలైజ్ చేసి చెప్తున్నాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే కంపారిటివ్ అనాలిసిస్. సో చాలాసార్లు మీకు హిస్టరీ చదువుతున్నప్పుడు లైక్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేదిక ఏజ్ అండ్ దీనికి సంబంధించిన కంపారిటివ్ అనాలిసిస్ బేస్ క్వశ్చన్ కూడా ఒకటి ఇంతకుముందు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రెండ్ని అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఏ విధంగా ప్రిపేర్ అయితే మీరు ఒక సేఫ్ గేమ్ ప్లే చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ కంపారిటివ్ అనాలిసిస్ సంబంధించిన క్వశ్చన్ మనకి 2012లో ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్స్ వర్ కామన్ టు బోత్ బుద్ధిజం అండ్ జైనిజం. సో ఎప్పుడైనా సరే మీరు బుద్ధిజం అండ్ జైనిజం చదువుతున్నప్పుడు కంపారిటివ్ అనాలిసిస్ అనేది చేయాలి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా 2013లో కంపారిటివ్ అనాలిసిస్ బేస్ క్వశ్చన్ వచ్చింది. ఇది కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు, ఇదేమో మనకి ఏన్షియంట్ హిస్టరీలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, ఇదేమో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇక్కడ చూసుకుంటే సమ్ బుద్ధిస్ట్ రాకెట్ కేవ్స్ ఆర్ కాల్డ్ చైత్యాస్ వై ద అదర్స్ ఆర్ కాల్డ్ విహారాస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. సో ఇది చాలా చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్. సో ఎవరైతే విహారాస్కి చైత్యాస్కి అంటే కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతున్నప్పుడు దాని ఫీచర్స్ చదువుతున్నప్పుడు మీకు కనుక ఐడియా ఉంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఎప్పుడైనా సరే మీకు ఏంటంటే కంపారిటివ్ అనాలిసిస్ అనేది మస్ట్ ఇన్స్టిట్యూట్గా చేయాలి, ఏన్షియంట్ హిస్టరీ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే కల్చర్ చదువుతున్నప్పుడు కానీ. నెక్స్ట్ ఇదే టైప్ ఆఫ్ అప్రోచ్లో కంపారిటివ్ అనాలిసిస్ బేస్ క్వశ్చన్ 2016లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఏమి చేశారు, వాట్ ఈజ్ ఆర్ కామన్ టు ద టూ హిస్టారికల్ ప్లేస్ నోన్ యాజ్ అజంతా అండ్ మహాబలిపురం, ఇది కూడా మీకు కల్చర్లో వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కంపారిటివ్ అనాలిసిస్ లైక్ అజంతా మహాబలిపురం ఇక్కడ చూసుకుంటే ఏవి కామన్ ప్లేసెస్ అని ఏవి కామన్ ఫీచర్స్ అని చెప్తున్నారు అనమాట, అడుగుతున్నారు. సో దాన్ని బట్టి మీరు క్వశ్చన్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది అర్థం చేసుకోవాలి, అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనేది ఆల్రెడీ మీకు ఇంపాటికే ఐడియా వచ్చి ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో మీకు స్టడీ మెటీరియల్ అని చెప్పాం కదా, అది కనుక చదువుకుంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు, ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా మన ఆర్ట్ అండ్ కల్చర్ స్టడీ మెటీరియల్ నుంచి డైరెక్ట్గా రావడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో. ఇది 100% కవరేజ్ అయితే జరిగింది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అండ్ జర్మన్ టాపర్స్ కూడా ఈ స్టడీ మెటీరియల్ అనేది ఫాలో అవుతున్నారు, కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుంది కమింగ్ గ్రూప్ వన్ ఎగ్జామ్కి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ దీని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు, నగర ద్రవిడ వైశరాత ఇవన్నీ అంటే చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కల్చర్లో, చాలా చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సౌత్ ఇండియా అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ సంబంధించిన కంటెంట్లో అంటే స్టడీ మెటీరియల్ మీకు దీని దొరకు ఫీచర్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఉంది. ఇక్కడ చూసారు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, లార్డ్ బుద్ధాస్ ఇమేజ్ ఇస్ సమ్టైమ్స్ షోన్ విత్ హ్యాండ్ జెస్చర్ కాల్డ్ భూమి స్పర్శ ముద్ర, ఇట్ సింబలైజ్. యాక్చువల్గా ఈ ముద్రాస్ మీద కూడా ఒక వీడియో అనేది చేయడం జరిగింది బుద్ధిజం టాపిక్ చెప్తున్నప్పుడు. అండ్ ఈ ముద్రాస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ సంబంధించిన క్వశ్చన్ కూడా 2013లో మనకి రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ ఇచ్చింది ఏంటి, విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ రాకెట్ ఆర్కిటెక్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఆల్రెడీ కేవ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన వీడియో కూడా ఒకటి చేశాను. అండ్ అది కనుక చూస్తే మీరు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ సంబంధించిన క్వశ్చన్ కూడా 2014లో కనిపిస్తుంది. సో ఇది ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ అనేది చాలా కన్సిస్టెంట్గా వస్తున్న టాపిక్ అండ్ దీని నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో. ఇక్కడ ఏమి ఇచ్చారు, విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్ పంచాయతన్, ఇది కూడా మీకు టెంపుల్ ఆర్టిచర్ కంటెంట్లో అంటే స్టడీ మీటర్లో మీకు క్లియర్గా ఉంటుంది పంచాయతన్ అంటే పంచాయతన్ స్టైల్ అంటే ఏంటని. నెక్స్ట్ ఇబ్దత్ ఖాన్ అట్ ఫతేహ్పూర్ సిక్రి, ఇది కూడా మీకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మీకు మిడివల్ దాంట్లో వస్తుంది అనమాట.
నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ 2015లో కూడా మనకి క్వశ్చన్స్ అయితే రిఫ్లెక్ట్ అయిన జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ఏం చేయరు, విత్ రిఫరెన్స్ టు ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ మేడ్ అర్లియస్ట్. సో ఇదంతా కూడా టైమ్ లైన్ మీద ఇవ్వడం జరిగింది. సో ఇదే టైమ్ లైన్ మీద హిస్టరీలో కూడా క్వశ్చన్స్ అయితే మన 2018 ప్రిలిమ్స్లో కూడా అడిగారు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్ 2017లో కూడా రావడం జరిగింది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఫేమస్ ఫర్ సన్ టెంపుల్స్. సో ఇది మీకు అందరికీ తెలుసు దీని ఆన్సర్ ఏంటో, అంటే ఏపీ పీపుల్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది దీని ఆన్సర్ ఏంటో. సో దీని ఆన్సర్ ఏంటో జస్ట్ కమెంట్ చేయండి. ఓకే, సో ఇలాగ టెంపుల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్ సిడిఎస్ 2018లో కూడా ఇచ్చారు. సో ఎందుకంటే చూసుకుంటే స్టూపాకి విహారాకి డిఫరెన్స్ ఏంటని అడిగారు. ఇప్పుడు చూసుకుంటే బుద్ధిస్ట్ స్టూపాస్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ కూడా ఏంటంటే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అంతా కూడా ఇంపార్టెంట్, స్టూపాస్ కానీ విహారాస్ కానీ దీనికి సంబంధించిన బేసిక్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే ఇన్ డెప్త్ కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో క్వశ్చన్ ఉండే, ఇది కూడా కేవ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎలిఫెంటా ఐలాండ్ ఇస్ కరెక్ట్. సో కేవ్ ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు కూడా దీని గురించి కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కంపేర్డ్ అనాలిసిస్ తర్వాత లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ నుంచి క్వశ్చన్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. ఇది మనకి 2013లో అడిగిన క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు హిస్టరీ ఆఫ్ ఫిలాసఫికల్ థాట్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సంఖ్యా స్కూల్. ఇది మీకు స్టడీ మెటీరియల్ ఇండియన్ ఫిలాసఫీ అనే ఒక కంటెంట్ ఇచ్చారు. సో దాంట్లో కనుక చూసుకుంటే ఈ 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ గురించి మీకు తెలుస్తుంది, అండ్ దాని గురించి కూడా మీకు క్లియర్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లాంగ్వేజ్ మీద ఇచ్చారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ అని చెప్పి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిక్లేర్డ్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ బై ద గవర్నమెంట్. ఇక్కడ చూసుకుంటే మీకు డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అంటే కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ కూడా మీరు కల్చర్ని చదవాలి. సో కరెంట్ అఫైర్స్ నుంచి కూడా డైరెక్ట్గా ఇంతకుముందు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్స్ కూడా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక సేఫ్ గేమ్ మీరు ప్లే చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఏంటంటే సంఖ్యా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ గురించి ఇక్కడ చూసాం, అండ్ దీని తగ్గినట్టే మీకు ఇండియన్ ఫిలాసఫీ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేస్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా రావడం జరిగింది, ద నేషనల్ మోటో ఆఫ్ ఇండియా సత్యమేవ జయతే ఇన్స్క్రైబ్డ్ బిలో ద ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా ఇస్ టేకెన్ ఫ్రమ్. ఇది మీకు అందరికీ తెలుసు మందక ఉపనిషత్ అని. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా బేసిక్ లెవెల్లో, యాక్చువల్లీ ఇది మీకు ఇండియా ఇయర్ బుక్లో కూడా ఉంటుంది. ఓకే, ఇండియా ఇయర్ బుక్ ఎవరైతే చదివారో సో వాళ్ళు కూడా తెలిసి ఉంటుంది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇండియా ఇయర్ బుక్ నుంచి డైరెక్ట్గా పిక్ చేసి ఇస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఏన్షియంట్ హిస్టరీలో కూడా ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, బిజెక్ ఈజ్ అ కంపోజిషన్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ సెయింట్ దాదు దయాల్, ద ఫిలాసఫీ ఆఫ్ పుష్టి మార్క్ వాస్ ప్రొపౌండెడ్ బై మాధవాచార్య. ఈ టైప్ ఆఫ్ ఫిలాసఫికల్ థింగ్స్ నుంచి కూడా ఫిలాసఫీ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మీకు సంఖ్యా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి ఇచ్చారు, అలాగే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అని ఇచ్చారు, అలాగే ఇక్కడ కూడా ఫిలాసఫీ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఫిలాసఫీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ నుంచి 2015లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ గివెన్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రీసెంట్లీ. సో ఇదేంటంటే కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చారంటే రీసెంట్లీ అని ఇవ్వడం వల్ల ఇది కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్. సో చూడడానికి ఇది కల్చర్ మనకి స్టాటిక్గా కన్వెన్షన్ కూడా మీకు ఇందా చెప్పినట్టు కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోవాలి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే యూపీఎస్సీ అడిగారు. కాబట్టి కమింగ్ ఎగ్జామ్స్లో ఏపీఎస్సీ గ్రూప్ వన్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ నుంచి సిరీస్ 2018లో కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు, ఇన్ ద 10th మండల్ ఆఫ్ ద రిగ్వేద విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిమ్స్ రిఫరెన్స్ ఫ్రమ్ ద మ్యారేజ్ సెమినరీస్. సో ఇలాగేంటే డైరెక్ట్గా మీకు ఈ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2018లోనే అడిగారు సిరియస్లో, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లిటరీ జర్నల్ డెవలప్డ్ బై కోజాస్ హువర్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇస్మాయిలీ సెక్ట్. సో ఇదేంటి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్, ఎవరైతే కొంచెం డీప్గా చదువుతారో వాళ్ళకి మాత్రమే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వర్సెస్ అస్క్రైబ్ టు పోయిట్ సైట్ కబీర్ హ్యావ్ కంపైల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రెడిషన్స్. సో ఇక్కడ కొన్ని ట్రెడిషన్స్ ఇచ్చి ఏ కంపారిజన్స్ చేశారు కబీర్ అని అడిగారు అనమాట. సో ఆ వర్సెస్ గురించి అడిగారు ఇక్కడ. సో ఇది కూడా ఇన్ డెప్త్ క్వశ్చనే, కొంచెం డీప్గా చదివితే కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం కష్టం అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ, హూ వాజ్ ద 10th సెంచరీ కంపోజర్ ఆఫ్ నాలయ్యర దివ్య ప్రబంధం. సో ఇది కూడా చాలా లెవెల్ డిఫరెంట్ ఎక్కువ క్వశ్చన్. సో ఇది కూడా ఎవరైతే డీప్గా చదువుతారో లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మీద వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ కంటెయిన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపరర్ అశోక. సో ఇక్కడ కూడా పీటగాస్ మీద ఇచ్చారు, సో బుద్ధిస్ట్ టెక్స్ట్ మీద ఇచ్చారన్నమాట. సో ఇది కూడా కొంచెం బేసిక్ లెవెల్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ డెసిఫర్డ్ ద బ్రహ్మి అండ్ కరోసి స్క్రిప్ట్స్. సో ఈ విధంగా మీకు బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ 1 or 2 ఉంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు, హూ ఇస్ ఆథర్ ఆఫ్ మనీ మేకలే అని. సో ఇలాగ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఇంపార్టెంటే. అయితే ఏన్షియంట్ పార్ట్ ఏంటంటే ఈ లిటరేచర్ సంబంధించిన పార్ట్ని మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి, అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే మీకు లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ నుంచి సిఐఎస్ఎఫ్ 2018లో కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనకి పీటర్గాస్ నుంచి అంటే బుద్ధిస్ట్ టెక్స్ట్ గురించి చదివాం. సో అదే లింక్తో ఇంకో క్వశ్చన్ కూడా మనకి కనిపించింది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్, వినయ పీఠిక, సూత్ర పీఠిక, అవిధవ పీఠిక నుంచి ఇక్కడ అడిగారనమాట. సో ఇలాగ బుద్ధిస్ట్ టెక్స్ట్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు. ఇది కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ కూడా కౌటిల్య తరకు అర్థశాస్త్రాల నుంచి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి, సో దాంట్లో ఏది రైట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారనమాట. సో ఇది కూడా ఏంటంటే కొంచెం డీప్గా చదివితే కానీ మీరు ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే కల్చరల్ ప్లేసెస్. సో కల్చరల్ ప్లేసెస్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం మీకు ఈ జిఐ ట్యాక్స్ గురించి మీకు చదివే ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ జిఐ ట్యాక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఇండైరెక్ట్గా మీకు కరెంట్ ప్లేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కల్చర్ని కనెక్ట్ చేస్తూ వస్తున్నాయి. సో అదే తోకు చెందింది అంటే ఈ కల్చర్ ప్లేస్ అనమాట. సో కొన్ని టౌన్స్ ప్లేసెస్ ఇచ్చి ఏంటి ఫేమస్ అనేది అడుగుతున్నారు ఫర్ ట్రెడిషనల్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్. సో ఇది కూడా అంతే, కొన్ని సైట్స్ అనేవి ఇచ్చి వాట్ ఈస్ ద ఫేమస్ వర్క్ ఆఫ్ కల్చర్ అని అడుగుతున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కూడా ఏంటి లొకేషన్, కొన్ని అంటే ప్లేస్ ఇచ్చి ఏంటి ఇక్కడ ఫేమస్ ట్రైన్ అడిగారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అండ్ కల్చర్ ప్లేస్ 2014 కూడా ఈ 2015కి కనెక్ట్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఏం అడిగారు, ప్లేస్ ఆఫ్ పిల్గ్రిమేజ్ అండ్ లొకేషన్. సో ఇది కూడా మ్యాచ్ అయిందా లేదా అని అడుగుతున్నారనమాట. సో అలాగే కల్చర్ ప్లేస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇందా మీకు చెప్పినట్టే జిఐ ట్యాక్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయని చెప్పాం కదా. సో ఇది కూడా ఏంటంటే కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కల్చర్కి లింక్ చేసి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ కల్చర్ ప్లేస్ 2016లో కూడా ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. సో ఇక్కడ ఏంటి ఫేమస్ ప్లేస్ వచ్చి అది ఏ రీజన్ సంబంధించి అడిగారు. ఓకే, సో ఇది కూడా కొంచెం లెవెల్ డిఫరెంట్ ఇక్కడ క్వశ్చన్, కానీ కొన్ని మనకు ఆప్షన్స్తో తెలిస్తే ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ యునెస్కో సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది ఈ మధ్యన స్టార్ట్ అయిన ట్రెండ్. సో ఇది కూడా ఏంటంటే కరెంట్ అఫేర్స్ బేస్ క్వశ్చన్, అది మీకు కల్చర్కి లింక్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే విత్ రిఫరెన్స్ టు మణిపూరి సంకీర్తన కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ నుంచి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అది ఏది కరెక్టా కాదని అడుగుతున్నారనమాట. సో అలాగే యునెస్కో సంబంధించిన కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా అది మీరు పర్ఫెక్ట్గా చదవాలి. ఈవెన్ యునెస్కో సంబంధించిన క్వశ్చన్ మనకి సిఎస్ఎఫ్ 2018లో కూడా కనిపించింది అనమాట. సో ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకేం చెప్తున్నానంటే కల్చర్ అంటే మీకు స్టాటిక్ అవుటే కాదు, డైనమిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు వస్తున్నాయి. యూపీఎస్సీ సివిల్స్లో వస్తున్నాయి, అండ్ అప్కమింగ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ లిస్టెడ్ యాజ్ ద ఇంటాన్సిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ బై యునెస్కో. ఇలాగ యునెస్కో సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అంటే ఇండో ఇస్లామిక్ కల్చర్. సో ఇక్కడ అంటే ఎక్కువగా కూడా మీకు సూఫిజం భక్తిజం నుంచి వస్తాయి. సో దీని తోలో చెప్పిన ఇక్కడంటే సూఫీ మిస్టిక్స్ గురించి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ ఇక్కడ కూడా సూఫీ సిల్సిలాస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అందుకే మీకు చెప్తున్నాను సూఫిజం అండ్ భక్తిజం రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. ఇలాగే ఇండో ఇస్లామిక్ కల్చర్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా వరకు కూడా ఏవైతే లింక్స్ ఉన్నాయో అండ్ ట్రెండ్ అనాలిసిస్ కనుక మీరు గమనిస్తే కొన్ని హైల్డ్ టాపిక్స్ అనేవి కనిపిస్తాయి. సో మెయిన్గా ఇప్పుడు ఏన్షియన్ హిస్టరీ కల్చర్ చదువుతున్నప్పుడు ఏంటంటే కొంచెం కంపారిటివ్ అనాలిసిస్ బేస్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, లెవెల్ డిఫికల్టీ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్టిఫిషియల్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏం చూసుకుంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో ఎక్కువగా పరిశీలిస్తే మనకి ఫిలాసఫీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఒక ఇన్బిల్ట్ థింక్ కింద మీరు తీసుకోవాలి. ఓకే, ఫిలాసఫీ నుంచి కూడా మీరు క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కల్చర్ ప్లేస్, అండ్ ఇది కూడా మీకు కరెంట్ అఫేర్స్ని లింక్ చేసుకుంటూ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే యునెస్కో ఇది కంప్లీట్గా డైనమిక్ స్ట్రక్చర్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి లింక్ చేసుకునే కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇండో ఇస్లామిక్ కల్చర్లో మెయిన్గా ఎక్కడ చూసుకున్నా సరే ఆర్ట్ అండ్ ఆర్టిఫిషియల్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు సూఫిజం భక్తిజం అండ్ దీని నుంచి కూడా మీకు కంటెంట్ స్టడీ మెటీరియల్ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా చూసుకోండి. ఇవన్నీ అంటే హై హీల్డ్ ఏరియాస్. సో ఎవరైతే టైం తక్కువ ఉండి చదవలేని అనుకున్నారంటే కొంచెం ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే దీని నుంచి ఒక 70-80% క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి కవర్ అవడానికి ఛాన్సెస్ ఉంది కల్చర్లో. ఓకే, సో దట్స్ ఇస్ ఫర్ దిస్ వీడియో, అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ సెక్చర్స్. థ్యాంక్ యూ.